ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? మరి దేవుని కృపను బట్టి, మీ అందరి ప్రార్థన బట్టి నైజీరియా ప్రాంతం మరి క్షేమంగా, ఆ ప్రాంతం నుండి దేవుడు మరి పరిచర్యలు దేవుడు బలంగా వాడుకొని క్షేమంగా మీ మధ్యకి రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈ కార్యక్రమం ఈ విధంగా ముందుకు సాగుతుందంటే దేవుని కృప, అలాగే మీ అందరి ప్రార్థనలు, మీ సహాయ సహకారాలతో మేము ఈ పరిచర్య ముందుకు నడిపిస్తున్నాం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈరోజు మీకు నేను మీ ముందు తీసుకొచ్చిన అంశం ఏంటంటే మేల్కొనుట. ఎవెక్ అంటే మేల్కొనుట. మనం మేల్కోవాలి. ఏ ఏ విషయాల్లో మేల్కోవాలి? ప్రభువుకే మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 26:40 చదువుదాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమయ్యే ముందుగా, అంటే ఆయన సిలువలో మరణించడానికి ముందుగా శిష్యులతో ప్రభు మాట్లాడుతూ ఆయన గెత్సెమని తోటలో ఆయన ఎంతో ప్రార్థన చేస్తూ శిష్యులను కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళారు. అప్పుడు జరిగిన సంభాషణ చదువు బాబు. ఆయన శిష్యుల ఎద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా ప్రార్థన, ప్రభువా ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు, ఆ యేసు ప్రభు ఏమో తన తండ్రి చిత్తానికి అప్పగించుకుంటూ ఆయన ఎంతగానో తన హృదయము వేదనతో ఉంది ఆ సమయంలో. ఆ సమయంలో ప్రభు శిష్యులతో చెప్పారు, మీరందరూ కలిసి చక్కగా ప్రార్థించాలంటే గెత్సెమని తోటలో ప్రభు కొంత దూరం వెళ్ళి ఆయన తండ్రికి మొరపెడుతున్నారు. శిష్యులు చక్కగా నిద్రపోతున్నారు. అయితే ప్రభు వచ్చి చూసేలేకే వాడు గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడు ప్రభు అంటున్నారు, మీరు ఒక్క గడి అయినా మేల్కొని లేచి ప్రార్థించలేరు అంటున్నారు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే ప్రార్థన చేయాలని ఆసక్తి ఉంటుంది, కానీ మరి నిద్రమత్తు. ఈ నిద్రమత్తు వలన ప్రార్థించలేకపోతూ ఉంటారు. కొంతమంది చెబుతూ ఉంటారు దైవజనుల దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా మాకు ప్రార్థన చేయాలని ఉంటుంది, కానీ మోకరిల్లగా నిద్ర వస్తుంది, నిద్రాత్మిది. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు మేల్కోవాలి. ప్రభు వీళ్ళతో ఏమంటున్నారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయమన్నారు. ఆ కింద చదవండి ఇప్పుడు ఆ మాట, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి. అది చూడండి, కొన్ని పాయింట్స్ నేను మీకు ఇస్తాను. మొదటి పాయింట్ ఏంటంటే శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయమన్నారు. అవును, ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు ఎక్కడ చూసిన భయంకరమైన శోధనలు క్రైస్తవులకు. మణిపూర్లో చూడండి ఎంత అల్లర్లు, ఎన్ని మందిరాలు కూలుస్తున్నారు, మందిరాలు తగలబెట్టారు, చాలామందిని చంపారు. క్రైస్తవ బిడ్డలుగా మనం మేల్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగుని కాక. మణిపూర్లో జరిగింది ఈరోజు, ఎక్కడైనా జరగవచ్చు. అయితే క్రైస్తవులుగా మనం విశ్వాసంతో ఐక్యతగా ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఐక్యతగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు మణిపూర్లో జరిగిన సంఘటన నాకెందుకులే, ఇది మా ప్రాంతం కాదు, లేకపోతే మా రాష్ట్రం కాదు, మా జిల్లా కాదు, నా ప్రజలు కాదు అనుకోవద్దు. క్రైస్తవ సోదరుడా, నీవెక్కడున్నా మరి ఆ శోధన మనకు రాకుండా ఉన్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. సాతానుడు ఎవరిని మృంగుదునా, ఎవరిని పాడు చేయాలా, ఎవరిని దోచుకోవాలని దుష్టుడు చూస్తూ ఉంటాడు. అయితే క్రైస్తవ సోదరిగా, సోదరుడిగా నీకు మెలకు అనుభవం ఉండాలి. దేవునికే స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకు అనేది చాలా అవసరం. దేవునికే మహిమ కలుగునుగాక. ఇది ఆత్మీయ మెలకు కూడా నీలో ఉండాలి. సాతానుడు ఎప్పుడు ఎవరిని ఎలా అటాక్ చేస్తాడో తెలియదు గనుక మెలకు జీవితం కలిగి ఉండాలి. దేవుని కుమారుడిగా, కుమార్తెగా, తెలివిగా, జ్ఞానముతో ఎలాగా ఈ యొక్క మెలకు అనేది ఉండాలో నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సర్వసాధారణంగా చాలామంది జీవితాలు శోధనలు వస్తూ ఉంటాయి. శోధన వచ్చింది కదా, దేవుడు నాకెందుకు ఇలా శోధన అనుమతించాడు, నా జీవితంలోని కష్టాల, నా జీవితంలోని శ్రమల, నాకేనా ఈ బాధలు అనుకుని కొంతమంది వెనక్కి తిరిగేవాళ్ళు ఉంటారు. ప్రియా సహోదరుడా, యోగుని చూడండి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా ప్రభు కోసం నిలబడ్డాడు. నీవు కూడా ఈ శోధనలో ప్రవేశించుకుని ఉండాలంటే మెలకువ అవసరం. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూద్దాం దేవునికి మహిమ. రెండవ పాయింట్గా యోనా గ్రంథం
ఒకటో అధ్యాయము ఆరో వచనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ యోనా ఒక ప్రవక్త దేవుని సందేశాన్ని తీసుకెళ్లి ప్రజల్లోకి ఇచ్చేవారు దేవుడు అన్నాడు యోనాతో దేవుడు మాట్లాడాడు నినివే పట్టణం చాలా దుర్గతి పాలవుతుంది నశించిపోబోతుంది అక్కడ ఒక గొప్ప ప్రళయం రాబోతుంది కాబట్టి యోనాతో దేవుడు మాట్లాడి నీవు నినివేకి వెళ్లి సువార్త ప్రకటించాలి అని దేవుడు చెప్పాడు ఈ యోనా నినివేకి వెళ్ళమంటే చూడండి ఆయన సొంత తెలివితో తర్షీష్కి తర్షీష్కి వెళ్తున్న ఓడ చూసి ఆహా దేవుడు అలాగే చెప్తాడే ఇక్కడ రెడీగా ఓడ ఉందని అక్కడికి వెళ్ళాడు చూడండి నేను మొన్న నైజీరియా వెళ్ళొచ్చాను నైజీరియా వెళ్ళడానికి ఆ బాంబే వెళ్ళి బాంబేలో ఫ్లైట్ కోసం మరి వెయిట్ చేశాను అయితే అక్కడే చాలా దేశాలకి ఫ్లైట్స్ ఉన్నాయి ఆ విమానాశ్రయంలో చుట్టుప్రక్కల కొన్ని ఇక ఇతర దేశాలు అరబ్ కంట్రీస్ వెళ్తున్నాయి రకరకాల దుబాయ్ వెళ్తుంది ఇంకా చాలా దేశాలకి రెడీగా ఉన్నాయి అయితే నేను వెళ్ళాల్సిన ఫ్లైట్ ఏంటి నేను వెళ్ళాల్సింది నైజీరియా నైజీరియా వెళ్ళాలి కాబట్టి పక్కన ఫ్లైట్లు ఈ ది ఫ్లైట్ కన్నా ముందే వెళ్ళిపోతున్నాయి అవి ముందు వెళ్తున్నాయి కదా వాటికి వెళ్ళిపోదామంటే నేను అక్కడికి చూడండి నేను వెళ్ళాల్సిన ప్లేస్ అక్కడికే వెళ్ళాలి దేవునికి మహిమ అయితే యోనా చూడండి సొంత తెలివితో సొంత ఆలోచనలతో నినివే పట్టణానికి వెళ్ళమంటే దేవుడు తర్షీష్కి వెళ్ళటానికి ఓడ ఎక్కాడు ఓడ ఎక్కి ఇంకా ఓడలో చక్కగా హాయిగా పడుకున్నాడు టికెట్ కొన్నాడు కొంత కేవ్ ఇచ్చి అంటే టికెట్ తీసుకున్నాడు ఓడ అమర మార్గంగా వెళ్ళి చక్కగా గాఢ నిద్రపోతున్నారు ఈలోపు ఈ యోన అవిధేయత వల్ల పెద్ద తుఫాను వచ్చేస్తుంది తుఫాను వచ్చినప్పుడు అక్కడ ఓడలో ఉన్న వాళ్ళందరూ నావికులు అందరూ కలిసి అరే ఇంత పెద్ద తుఫాను వచ్చేస్తుంది అందరూ చనిపోయేటట్టున్నా ఒక పని చేద్దాం అందరూ సామాన్లు తీసి కింద పడేయమన్నారు ఓడ తేలిక అవుతుందంటే సామాన్లు పడేసినా ఓడ ఇదవట్లు ఇదంతా యోన అవిధేయత వల్లనే సామాన్లన్నీ అందులో పడేసినా ఓడ మాత్రం తేలిక అవటల్లా ఇంకా మునిగిపోయే స్థితికి వచ్చింది అప్పుడు వీళ్ళు అనుకున్నారు అసలు ఏంటి పరిస్థితి ఎందుకు ఈ ఉగ్రత ఎందుకు ఇలా వస్తుందని అందరు కలిసి లేచి ఎవరి దేవునికి వాళ్ళు ప్రార్థన చేయండి అన్నారు యోనా మాత్రం చక్కగా గాఢ నిద్రపోతున్నాడు ఆ టైంలో ఓడ నాయకుడు గమనించాడు చూశాడు అందరూ భయపడి వణుకుతూ ప్రార్థన చేస్తుంటే ఈ యోనా ఒక ప్రవక్త అయి ఉండి దేవుని సేవకుడు అయి ఉండి నిద్రలో జారుతున్నాడు అప్పుడు అంటున్నాడు ఆయన ఒకటి ఆరులో చదవండి అప్పుడు ఓడ నాయకుడు అతని యద్దకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి దేవునికి మహిమ హల్లెలూయా ఇక్కడ ఒక అన్యుడు ఓడ నాయకుడు బుద్ధి చెప్తున్నాడు ఓయి నిద్రపోతలే మేల్కో ఏమొచ్చింది నీకు ఇక ఉగ్రత వచ్చి అందరూ భయపడి పొనికుతూ ప్రార్థన చేస్తుంటే లేచి నీ దేవునికి ప్రార్థన చేయలేవా లేచి ప్రార్థన చేయన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈ యొక్క మరి ఇది ఎందుకు వచ్చింది శోధన అంటే మరి యోనా వలన యోనా అవిధేయత వలన లేచి మేల్కొని ప్రార్థన చేయమన్నారు అంటే మనము చావకుండునట్లు అంటున్నాడు రెండవదిగా మనం గమనించాలి ఈ పాయింట్ నువ్వు మేల్కోవాలి ఎందుకంటే చావకుండునట్లు ఇప్పుడు ప్రళయం రాబోతుంది ఈ ప్రళయంలో ఈ తుఫానులో మనం చిక్కుకొని చావకుండునట్లు లేచి ప్రార్థన చేయి అవును ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా సోదరి మొన్నటి వరకు కరోనా అనేది చాలా ప్రజలను చాలా ఎంతగానో విజృంభించి చాలామంది కరోనా కాటుకు బలైపోయారు చావకుండునట్లు మెలకు కలిగి ప్రార్థన చేయమన్నారు నేను నైజీరియాలో కూడా చాలా సిక్ అయిపోయినట్టు అయిపోయింది ప్రాణం అక్కడ ఎందుకంటే అక్కడ భయంకరమైన దోమలు ఉంటాయి అంత మాత్రమే కాదు అక్కడ భయంకరమైన కొన్న దొంగలు ఉంటారు రకరకాల అయితే ఆ ప్రాంతంలో నాకు ఆ ఫుడ్ పడక వామిటింగ్స్ అయితే నేను ఒకటే ప్రార్థన చేసుకున్న దేవుని ప్రభువా నేను ప్రాంతం కాని ప్రాంతం వచ్చా నా దేశం వేరు మా ప్రజలు వేరు వీళ్ళెవరు నాకు తెలియదు నేను ఇక్కడ చావకుండా నా దేశం వెళ్ళాలి హల్లెలూయా అప్పుడు దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో పాటు అక్కడ సేవకులందరూ భారం కలిగి ప్రార్థించారు దేవుడు నన్ను ముట్టాడు స్వస్థపరిచారు క్షేమంగా ఇండియా చేరుకునేటట్టు చేశాడు దేవునికి స్తోత్రం అలాగే ప్రార్థనేనండి మనం బ్రతికించేది నేను ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు ప్రభు దగ్గర గోజాడి అయ్యా నన్ను బ్రతికించి నన్ను కాపాడు ఆ యొక్క భయంకరమైన ఆ వామిటింగ్స్ అయి చాలా బలహీనమైపోయినప్పుడు దేవుడు అక్కడ కాపాడాడు దేవునికే మహిమ యోనాతో కూడా ఏమంటున్నారంటే ఓడనాయకుడు లేచి ప్రార్థన చేయి మనం బ్రతకాలంటే మనం చావకుండా ఉండాలంటే లేచి నీ దేవునికి ప్రార్థన చేయి అవును సోదరుడా ఈ యొక్క సమస్య నుండి ఈ బలహీనత నుండి ఈ వ్యాధుల నుండి ఈ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలంటే లేచి ప్రార్థన చేయటం నేర్చుకో దేవునికి స్తోత్రం ఇంకా ఎంతకాలం నిద్రపోతుగా ఉంటావు ఇంకా ఎంతకాలం ప్రభు సన్నిధులు ప్రార్థించకుండా మెలకు లేకుండా ఉంటావు అందుకే అంటున్నాడు అవేక్ అంటే లే మేల్కో ప్రైజ్ ద లార్డ్
క్రైస్తవ సోదరి సోదరుడా, భయంకరమైన ప్రళయాలు, సమస్యలు, శోధనలు అనేకమైన తాండవించబోతున్నాయి. కనుక దేవుని పిల్లలుగా మనం ప్రార్థన చేయాలి, మేల్కోవాలి. రెండవదిగా చావకుండునట్లు మేల్కోమని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మూడవదిగా, మూడో పాయింట్, మత్తయి సువార్తలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. 25:13 చదువుదాం. మత్తయి సువార్త ఇది ఒక, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి 10 మంది కన్యకల గురించి ప్రభు ఒక చక్కని ఉపమానం చెప్పారు. అంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, దేవుని రాజ్యం ఎలా జరుగుతుందని ప్రభు ఈ యొక్క వీళ్ళందరికీ ఒక ఉపమానం అనేది చెప్పారు. ఉపమాన రీతికి ఒక కథలాగా, అంటే 10 మంది కన్యకలు ఉన్నారు. ఈ 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారు. 5 గురు బుద్ధి గలవారు, 5 గురు బుద్ధి లేనివారు. అంటే ప్రభు ఎలా ఉంటున్నారంటే, మనం ఎలా సిద్ధపడాలి క్రైస్తవులముగా, దేవుని పిల్లలుగా సిద్ధపాటు అనేది ఎలా ఉండాలా, ఆ ధ్యానకునికి ఎలా మేల్కోవాలి. అంటే పెండ్లి కుమారుడు వస్తున్నాడు కాబట్టి పెండ్లి కుమారుడు ఎదుర్కోవాలంటే ఇప్పుడు అందరు కలిగి ఈ కన్యకలు వాళ్ళతో పాటు దివిటీలు నూనె ఆ వేలుగన్నీ తీసుకుని వెళుతున్నారు. ఈలోపు పెండ్లి కుమారుడు రానే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ 10 మంది సంభాషించుకుంటున్న టైంలో కొంతమంది 5 గురు దివిటీలు తీసుకొచ్చారు, కానీ దివిటీల్లో నూనె లేదు, నూనె అయిపోవచ్చింది. ఈలోపు వీళ్ళు అంటున్నారు, ఆ బుద్ధి కలిగిన వాళ్ళతో అంటున్నారు, సహోదరులారా, మా దగ్గర ఉన్న దివిటీల్లో నూనె అయిపోయింది, ఈ దివిటీలు ఆరిపోయేటట్టు ఉన్నాయి, పెండ్లి కుమారుడు వస్తున్నప్పుడు ఎదుర్కోవాలి కాబట్టి మన వెలుగుతో ఆ దివిటీలు వెలుగుమయంతో వెళ్ళి మనం ఎదుర్కోవాలి కదా అన్నప్పుడు వీళ్ళు అంటున్నారు, ఇది మీకు మాకు చాలదు, ఈ నూనె మీకు మాకు చాలదు కాబట్టి మీరు వెళ్ళి కొనుక్కోండి, అమ్మేవాళ్ళు ఉన్నారు, వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోమన్నారు. ఈలోపు వాళ్ళు దివిటీలో నూనె సిద్ధపరచుకొని కొంటానికి బయటకు వెళ్ళి వచ్చేలోపు పెండ్లి కుమారుడు రానే వచ్చారు. రానే వచ్చిన తర్వాత తలుపు వేయబడింది. చూడండి అక్కడ ఏమంటున్నారు, 25:13, ప్రభు అందుకని ఆ ఉపమానం చెప్పి ఏమంటున్నారు, ఆ దినమైనను గడి అయినను దేవునికి స్తోత్ర, హల్లెలూయా, మేల్కోవాలి. ఆ దినము ఆ గడియ తెలియ, చూడండి పెండ్లి కుమారుడు సడన్గా వచ్చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు మరి సిద్ధపాటు లేదు కాబట్టి నూనెని వాళ్ళతో తీసుకెళ్ళలేదు, తర్వాత బయటికి వెళ్ళారు ఆ దివిటీలు పట్టుకొని. ఈలోపు పెండ్లి కుమారుడు రానే వచ్చారు. సిద్ధపడిన కన్యకలు చక్కగా పెండ్లి కుమారుతో లోపలికి వెళ్ళగలిగారు. ప్రియా, పెండ్లి కుమారుతో వాళ్ళు వెళ్ళగలిగారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి తలుపు వేయబడిన తర్వాత, అయ్యా తలుపుది తలుపుది అంటే మీరెవరో నాకు తెలియదు. చూడండి, అంటే వీళ్ళలో సిద్ధపాటు లేదు, మెలకు జీవితం లేదు, వీళ్ళకి సిద్ధపడలా. కాబట్టి ఈరోజు ప్రభు కోసం సిద్ధపడి ప్రార్థన చేయాలి. సిద్ధపాటు మెలకు అనే సిద్ధపాటు నీలో ఉండాలి. ఏ గడి వస్తాడో ప్రభు, ఎప్పుడు వస్తాడో తెలియదు. క్రైస్తవ సోదరి, ఇప్పుడైనా సిద్ధపడు, రెడీగా ఉండు. ఇప్పుడు ఇదే మిక్కిలు అనుకోవాల సమయము, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి చెల్లి, ప్రియ అక్క, ప్రియ తమ్ముడా, దేవునితో మాట్లాడుతున్నారు. ఎవరైనా అనుకున్నారా మరి కరోనా వస్తుంది, కరోనా కాటుకు 100,000 మంది బలి అవుతారని ఎవరు అనుకోవాలా? టేక్ ఈజీగా తీసుకున్నారు చాలామంది. ఏమొస్తుందిలే, అలాగంటారులే, అదేముందిలే, అది ఒక కరోనా ఏముందిలే, ఒక జలుబు వస్తుంది, మామూలుగా పోతుంది అనుకున్నారు. ఎవరు ఇంత ప్రాణహాని జరిగింది అనుకోవాలా? ప్రపంచాన్ని గడగడలాడించింది కరోనా, అది ఒక జలుబులాగే వచ్చేసింది. చాలామంది అనుకున్నారు అదేముందిలే, ఒక జలుబు ఆవిరి పడితే పోతుంది, లేకపోతే ఆ సిట్రిజన్ వేసుకుని తగ్గిపోతుంది అన్నట్లుగా చాలామంది దాన్ని టేక్ ఈజీగా తీసుకున్నారు. సెకండ్ టైంలో వచ్చినప్పుడు 200,000 మంది వెళ్ళిపోయారు. మన కళ్ళెదుటే ఎంతమందిని మేము చెవులారి విన్నాం, మేము ఎంతోమందిని మా కళ్ళెదుట మరి కొంతమంది సమాధి చేయగలిగాం. కరోనాత చనిపోయిన వాళ్ళని కూడా సమాధి చేస్తాం, మా కళ్ళెదుటే వాళ్ళని చూసాం. ఏంటి ఇంత భయంకరంగా, ఎందుకు ఇలా ఎంతోమంది అలా ఆకులు అన్నట్టు రాలిపోయారు? ప్రియమైనటువంటి సహోదరు, ఆ సహోదరి, వాళ్ళు అనుకుని ఉండొచ్చు ఇంకా మాకు టైం ఉంది, ఇంకా బ్రతుత. చాలామంది ఆ టైంలో మరణించిన వాళ్ళు ఉన్నారు. సిద్ధపడ్డావా? సిద్ధపడిన వాళ్ళైతే చక్కగా రక్షణ పొందిన వాళ్ళు, దేవుని పరిచయం చేస్తారు. సేవకులు కూడా చాలామంది వెళ్ళిపోయారు ఆ టైంలో. అయితే దేవుని సేవకులు సిద్ధపడ్డారు, వాళ్ళు అనేక మందిని సిద్ధపరిచారు. ప్రభు రాకని ప్రభు యొక్క పిలుపుని అందుకు వాళ్ళు చక్కగా దేవుడి రాజ్యంలో ఉన్నారు. మరి సిద్ధపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నరకానికే కదా. వాళ్ళు మార్పు చెందకుండా, రక్షణ పొందకుండా, ఈ బాప్తిస్తుని తీసుకోకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి ఒకసారి. మేము కూడా ఎంతోమందికి చెప్పాం, మార్పు చెందండి, పాపాలు ఒప్పుకొని బాప్తిస్తు పొంది దేవుని బిడ్డకు జీవించండి అంటే కొంతమంది నిర్లక్ష్యంగా ఉండి బాప్తిస్తుని పొందక చనిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, మరి ఈ యొక్క
టెలివిజన్ ద్వారా కూడా మీరు వింటున్నారు. దయచేసి ఇంకా నువ్వు మార్పు చెందపోతే, బాప్తిస్తం తీసుకోకపోతే ఇదే మిక్కిలు అనుకోలుస్తాము, ఇదే రక్షణ దినం. మార్కు సువార్త 16:16 ఏమనుందంటే, నమ్మి బాప్తిస్తం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. అవును, ఇంకా నీవు నమ్మకపోతే, మార్పు చెందకపోతే సిద్ధపడు సోదరి సోదరుడా. చూడండి, పెండి కుమారుడు రానే వచ్చాడు, తలుపు వేయబడింది. వీళ్ళు ఏమాత్రం అనుకోగలిగారా, అయ్యో పెండి కుమారుడు ఇంకా ఆలస్యం అవుతుందిలే అనుకున్నారు. ఆ సమయం కానీ ఆ గడియ కానీ మనకు తెలియదు. కనుక మెలకుగా ఉండాలి. ప్రభువుకు మహిమ. మెలకుగా ఉండిన బుద్ధి కలిగిన కన్యకలు చక్కగా పెండి కుమారుతో పాటు వెళ్ళగలిగారు. దేవునికి స్తోత్రం. రేపు పెండి కుమారుడుగా రారాజుగా ప్రభు వస్తున్నారు. ప్రభువుని ఎదుర్కోవాలంటే, ప్రభువుతో నీవు కూడా ఆకాశ మండలంలో ఆ యొక్క పరలోకంలోకి వెళ్ళాలి అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీకు 3 పాయింట్లు నేను చెప్పాను. దేవునికే స్తోత్రం కలుగునుగాక. నెక్స్ట్, దేవుని పరిశుద్ధ గ్రంథములు మొదటి దశలోనికి పత్రిక 5:6 కూడా చదువుదాం. మొదటి దశలోనికి పత్రిక 5:6. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకుగా ఉండి దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 4వది, ఎందుకని ఇక్కడ మరి ఈ భక్తుడు రాస్తున్నారు ఈ దశలోనికి పత్రిక, అపొస్తలుడైన పౌలు రాస్తూ ఏమంటున్నారంటే, ఇతరుల వల్ల నిద్రపోక మెలకు కలిగి ఉండమన్నాడు. కారణం, ఉగ్రత నుండి తప్పించబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ కిందంతా చదివితే, ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలంటే మెలకువకు జీవితం కావాలి. అవును, ఇప్పుడు రకరకాల ఉగ్రతలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియ క్రైస్తవ సోదరి సోదరుడా, మొన్నటి వరకు చెప్పాను కదా, ఇంకా మనం చిన్నప్పటి నుండి చూస్తే మన జీవితంలో ఇప్పుడు మరి ఇప్పుడు జనరేషన్లు ఎవరు కూడా ఈ కరోనా లాంటి అంతముందు తెలియదు మనకి. ఇంకా అంతకుముందు సమయాల్లో మన పూర్వీకులు చెబుతూ ఉండేవాడు కలరా అనేది. మరి మేము చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు చెప్పేవాడు, వాళ్ళ వయసులో అప్పుడు వాళ్ళప్పుడు ఎలా అంటే కలరా వచ్చి చాలామంది చనిపోయారు. అది ఒక ఉగ్రతలాగా, అది ఒక తెగులులాగా. ఆ తర్వాత ఇంకా రకరకాల ప్లేగ్ వ్యాధి అని వచ్చాయని అన్నారు. ఇంకా తర్వాత ఎయిడ్స్, రకరకాలుగా చూడండి. ఒకటి వెళ్ళిపోయిన తర్వాత ఒకటి, ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంది. అంతకుముందు ఎయిడ్స్ వచ్చినప్పుడు కూడా చాలామంది భయపడ్డారు, అమ్మో ఎయిడ్స్ వస్తుందంటే అది చాలా భయంకరమైంది, చాలా జాగ్రత్తగా ఉండాలని. కొంతమంది ఎయిడ్స్కి భయపడి కూడా కాస్త భయపడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు దాన్ని కూడా ఏమి అసలు ఎయిడ్స్ని కూడా పట్టించుకోడు. ఎయిడ్స్కి ముందు వచ్చిందని అంటే దీనికి ట్రీట్మెంట్లు జరుగుతున్నాయని. ఒకప్పుడు క్యాన్సర్కి మందు లేదన్నారు, క్యాన్సర్కి మందు లేదు మరి ఆ యొక్క వ్యాధికి. ఇప్పుడు క్యాన్సర్కి రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి, వాటికి మందు కనిపెడుతున్నారు. మానవుడేమో ఏదో ఒక మందు కనిపెడుతున్నారు, దేవుడేమో క్రొత్త ఉగ్రతలు పంపిస్తున్నారు. క్రొత్త మరి అవి వస్తున్నాయి కాబట్టి మనం వాటి నుండి తప్పించబడాలంటే, ప్రియ క్రైస్తవ సోదరుడా సోదరి, నీవు ఈరోజు దేవుని సన్నిధిలో ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే ప్రభు రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడాలి. దేవునికే స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నారు, ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలంటే మెలకువగలిగి ప్రార్థన చేయమన్నారు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, నీ జీవితంలో మెలకు ఉందా సోదరుడా సోదరి? ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నావా? టైం ఉంది లేని ఒక సోమరిలాగా జీవిస్తున్నావా? ఇంకా అప్పుడే కాదులే, నేను ఎవనొస్తుని ఎవనొస్తురాలని, అప్పుడే నాకు ఎందుకు రక్షణ, అప్పుడే ఎందుకు నాకు ఈ బాప్తిస్మం అనుకుంటున్నావా? సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో. దేవుడిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో. నెక్స్ట్ పాయింట్లోకి వెళదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్తలో 4:35 కూడా చూడండి. కోతకాలం వచ్చినని ఇదిగో మీ కన్నులెత్తి ఇప్పుడే కోతకు వచ్చిందని దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు సమయం మెలకువ కలిగి ఉండాలి. ఎందుకంటే కోతకాలం. దేవునికి స్తోత్రం. హార్వెస్ట్. దేవుని పిల్లలగా ఇప్పుడు అనేక మందిని ప్రభు ఎద్దుకు నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లే, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, 60:1 చూసినట్లయితే, యెషయా గ్రంథం 60:1, లెమ్ము నీకు వెలుగు వచ్చినది, తేజరిల్లు లే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంది అంటాడు భక్తుడు. ఇక్కడ చదవండి ఆ మాట, నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ సమస్యను చూడండి, కొన్ని పాయింట్లు చెప్పాను. మొదటిది, శోధనలో ప్రవేశించుకుని ఉండాలంటే మెలకు కలిగి ప్రార్థించాలన్న. 2వ పాయింట్గా, నువ్వు చావకుండా ఉండాలంటే నీ జీవితంలో మెలకు కలిగి ప్రార్థించాలన్న. 3వదిగా,
మరి నీ జీవితంలో ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవాలంటే ప్రభువుని ఎదుర్కోవాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలా ఆ రాజ్యంలో ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలని మూడవది నాలుగవది ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలి అంటే ప్రైజ్ ది లార్డ్ మెలకువ జీవితం అవసరం ప్రైజ్ ది లార్డ్ ఈ నాలుగు పాయింట్లు కూడా మీకు వివరంగానే చెప్పాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఐదవదిగా ఇక్కడ ఉన్నట్లయితే చూసినట్లయితే లెగు లే వెలుగుని నువ్వు ప్రకాశిస్తుంది లెమ్ము తేజరిలుము వెలుగుని అదకొచ్చినది ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అవును ప్రియ సహోదరి సహోదరుడా వెలుగు నిన్ను ప్రకాశిస్తుంది గనక ఆ వెలుగులోకి రా ఈ వెలుగు సంబంధించి నువ్వు జీవించాలంటే నీలో చీకటి పోవాలి నీలో ఉన్న పాపం వెళ్ళిపోవాలి నీలో పాపభూయిష్టమైనవన్నీ ప్రతి వాటిని నువ్వు చంపేయాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అవును ఈరోజు అవేక్ అంటే మేల్కొనుట మేల్కొలు జీవితం మెలకువ జీవితం అవసరం ప్రభువుకు మహిమ కలుగును గాక ప్రియ క్రైస్తవ సోదరి సోదరుడా మరి నువ్వు ఏ ఏ విషయాల్లో ఇంకా సోమరిలాగా ఉంటున్నావు కొంతమంది చూడండి ఎలా ఉంటారంటే తొమ్మిదైనా లేగవరు కొంతమంది కుటుంబాలు కొంతమంది పదైనా లేగవరు చూడండి కొన్ని కుటుంబాలు కూడా పతనం అవటానికి కారణం ఏంటంటే నువ్వే కొంతమంది టీవీల దగ్గర రాత్రి అంతా జాగారం చేస్తూ ఉంటారు రెండైనా మూడైనా టీవీల దగ్గర అలాగే ఉండి తర్వాత లేటుగా నిద్రపోతారు తెల్లారి ఉదయం ఆగాలే తొమ్మిదైనా లేగవరు సోమరి పోతిరేళ్ళు బద్ధకస్తులు ఎందుకంటే వీళ్ళకి ఆ యొక్క సమయ విలువ తెలియటలా ప్రియ క్రైస్తవ బిడ్డలారా దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది వాళ్ళు చూడండి ఎందుకంటే నిద్రించే సమయం నిద్రించాలా ప్రార్థించే సమయంలో ప్రార్థించాలా ఏ సమయంలో అదే చేయాలి తినే సమయంలో తినాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే మనం ఆహారం క్రమంగా సమయాన్ని తినకపోతే గ్యాస్ ప్రాబ్లం దీని ద్వారా ఎన్నో రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి అంటే టయానికి తినకపోతే ఇదే ప్రాబ్లం కదా అలాగే దేవుని సన్నిధిలో కూడా మనం మెలకువ కలిగి ప్రార్థించే అనుభవం ఉండాలి దేవునికి స్తోత్రం దినానికి మూడుసార్లు దానియేలు ప్రార్థన చేస్తారు ముమ్మారు దావీదు ఏడుసార్లు ప్రార్థన చేస్తాడు అలాగే నువ్వు ప్రతిరోజు మనం మూడుసార్లు తింటున్నావు కనీసం మరి మన మూడుసార్లు కాకపోయినా రెండుసార్లు ప్రార్థన చేస్తున్నారా దినానికి దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనకు ఒక సమయం ఇచ్చాడు కనీసం రెండున్నర గంట దేవునికి మనం అదేంటంటే దేవునికి ఒక దశమ భాగంలాగా రెండున్నర గంట అయినా 24 గంటలు మనం ప్రార్థన చేస్తున్నామా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా ఒకవేళ అటువంటి అనుభవం లేకపోతే ఇప్పుడే ప్రారంభించు ప్రార్థన పరిస్థితులు మారుస్తుందండి ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చూడగలిగాం మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు మన్నానే దేవుడు కురిపించాడు ఇస్రాయేల్ ప్రజలు మాకు ఆహారం కావాలన్నప్పుడు అది పరలోకం నుండి మన్నాను కురిపించాడు ఎంత అద్భుతం మరి మోషే కూడా మనలాంటి ఒక మనిషే ప్రైజ్ ది లార్డ్ యెహోషువ ప్రార్థన చేస్తే యెహోషువ సూర్య చంద్రుని అలా ఆపగలిగాడు ఎంత అద్భుతం అండి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే సూర్యచంద్రుని అలా ఎలా ఆపగలిగాడు అది దేవుని శక్తి ప్రైజ్ ది లార్డ్ మరి మోషే యెహోషువ వీళ్ళందరూ మనుషులే ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షం వద్దంటే 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదంటే వర్షం పడాల వర్షం కావాలంటే దేవుడు మరల వర్షం ఇచ్చాడు ఎంత అద్భుతం అండి వీరందరూ దేవుని సన్నిధిలో అంత ప్రార్థనా పరులుగా చూడండి ప్రార్థనా శక్తి మనలో ఉంటే మనం అనేక ఆశీర్వాదాలు పొందుకుంటాం ప్రార్థనా శక్తి మనం ఉంటే విజయం మనదే ప్రియ సోదరుడా సహోదరి అంతేగాని చాలామంది జీవితాల్లో ప్రార్థన లేకుండా దేవుడు నాకు సహాయం చేయలేదు లేకపోతే మాకు శోధనలు వస్తున్నాయి ఎన్ని ఆర్థిక పరిస్థితులు మాకు అప్పులు మేమెంత బ్రతకలేకపోతున్నాం కష్టమైపోతుంది అనుకుంటున్నాం అసలు దేవుని దగ్గర మొరపెట్టావా దేవునితో సంభాషణ నీకున్నదా యిర్మీయా గ్రంథం 33:3లో దేవునికి మనకున్న కనెక్షన్ ఫోన్ నెంబర్ అంటారు అంటే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తా అవును నీకు కష్టం వచ్చిందని మనుషుల దగ్గర పరిగెత్తొద్దు సోదరుడా బాధ కలిగిందని మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు శోధన వచ్చిందని అవసరత వచ్చిందని మనుషుల దగ్గర చేతులు జాపొద్దు ప్రార్థన చేయి దేవునికి స్తోత్రం దేవుడు ఇవ్వలేదంటే ఏది లేదు ఆయన శక్తిమంతుడు ప్రభువుకు మహిమ కలుగును కాక ఈ టీవీ పరిచర్య మరి కొన్ని సమయాలు మాకు కూడా ఎలా ఉంటుందంటే ఈ టీవీ పరిచర్య మనీ లేక కొన్నిసార్లు ఆపేయాలనిపిస్తుంది ఏంటి ప్రోగ్రామ్నిక ఆపేద్దాం దీనికి డబ్బు కట్టాలా నెల నెల కష్టమవుతుంది అనుకుంటా కానీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా ప్రైజ్ ది లార్డ్ వెంటనే ఎవరొకరు ప్రేరేపించి దేవుడు అద్భుతంగా ఈ కార్యక్రమం ముందుకు నడిపిస్తున్నాడు కేవలం ప్రార్థన అవును ప్రార్థన శక్తి మా ప్రేయర్ టీం అంతా ప్రార్థన చేస్తుంటారు మరి ఈ నెలలో టీవీ ప్రోగ్రామ్కి చాలా కష్టంగా ఉంది మీరు ప్రార్థన చేయండి అంటే అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు మరలా మీ విశ్వాసంతో దేవుని సన్నిధి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు చూడగలుగుతున్నాను అవును ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా ఈరోజు మనము మనుషుల దగ్గర గోజాడొద్దు దేవుని దగ్గర అడుగుదాం మేల్కో దేవునికే మహిమ కలుగును గాక కాబట్టి మీకు 5 పాయింట్లు నేను చెప్పాను ఇప్పుడు ఒక్కొక్కటి మరల మీకు రిపీట్ చేస్తాను దేవునికే స్తోత్రం కలుగును గాక మొదటి పాయింట్
ఏమంటున్నారు ప్రభు చెప్పారు శిష్యులతో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. అవును, శోధన తప్పించబడాలంటే ప్రియ క్రైస్తవ సోదరుడా, నా జీవితంలో శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి ఎలా అనుకుంటున్నావా? ఈ శోధన నుండి తప్పించే యేసయ్య నీకున్నాడు. హల్లెలూయా. ఈ శోధన నుంచి విడిపించే ప్రభు నీకున్నాడు. ఈ శోధన శ్రమ అనుకోవద్దు, ఈ శోధనలు ప్రార్థన చేయి, దేవుడు అద్భుతంగా నిన్ను తప్పిస్తాడు. రెండవదిగా, నువ్వు చావకుండునట్లు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మెలుకుగలిగి అంటే యోనాతో దేవుడు యోనాతో ఆ యొక్క ఓడ నాయకుడు ఏమన్నాడు? ఓయి నిద్రపోతలే, లేచి నీ దేవుని ప్రార్థన చేయి, బ్రతుకుతాం మనందరూ అంటున్నాడు. అవును, ఆ ఒక సమస్య అలా ఉంది, ఆ యొక్క అంత ఓడ బ్రద్దలపోయే గతి. ఓడ నాయకుడు చెప్తున్నాడు, లేచి నీ దేవునికి ప్రార్థన చేసుకోలేవా? అవును, కొన్నిసార్లు మనం కూడా అన్నిల చేత బుద్ధి చెప్పించుకుంటామంటే అయ్యి మీరు ప్రార్థన చేసుకొని మీ దేవుడికి అంటారు వాళ్ళే. హల్లెలూయా. అవును, ఈరోజు ఈ భయంకరమైన విపత్తుల నుండి, ఈ యొక్క సమస్యల నుండి, ఈ ఉగ్రతల నుండి తప్పించబడాలంటే, మన వాటిలో చావకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరోనా టైంలో నేనైతే ప్రభు దగ్గర అదే అడిగా, దేవా నేను విదేశాల నుండి వచ్చి ఆ టైంలో ఉగండా నుండి దేవా నా క్వారంటైన్గా రూమ్లో నుంచి బయటకు రావద్దన్నా. హోమ్ అరెస్ట్ అనమాట, అంటే హోమ్ క్వారంటైన్, ఇంట్లో హౌస్ అరెస్ట్ అన్నట్టు, ఇంట్లో నుంచి బయటకు రాకూడదు. ఆ టైంలో కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, దేవుడు నన్ను బ్రతికించాడు. ప్రైజ్ ద లార్డ్. మూడవదిగా, మరి సిద్ధపాటు కలిగి మెలకు సిద్ధపాటు కొరకు మెలకు కలిగి ఉండమన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నాలుగవదిగా, ఉగ్రత నుండి తప్పించబడాలంటే నువ్వు మెలకు కలిగి ఉన్నారు. ఐదవదిగా, లే నీ మీద వెలుగు ప్రకాశిస్తుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా ప్రభు కోసం మేల్కొందాం, దైవాశీర్వాదాలు పొందుదాం. ప్రభు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఈ దినమును విత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో ఫలింపు దయచేయండి. ఏసు నామములో మేల్కొల్పు బిడ్డలకు దయచేయండి. అయ్యా, ఎవరు బలహీనులై ఉన్నారు, ఎవరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, ఎవరు అనారోగ్య స్థితిలో ఉన్నారు, ఆర్థిక పరిస్థితులు ఉన్నారు, ఏసు నామములు విడుదల కలుగును కాక అని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకు ఇప్పుడే స్వస్థతను రిలీజ్ చేస్తున్నాం, అద్భుతం చేసి మహిమ పొందమని ఏసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందులకై ప్రభువుకు మహిమ కలుగునుగాక. మరి మీరు ఈ కార్యక్రమం బట్టి సంతోషిస్తున్నారు, అందును బట్టి దేవునికి మహిమ. చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు, చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, మెయిల్స్ ద్వారా కూడా పంపిస్తున్నారు. చాలామంది ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు, అందును బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం ముందుకు నడిపించగలుగుతున్నాను, అది కేవలం దేవుని కృపే. అయితే మీ వంతుగా మీ సహాయక సహకారం అందించాలనుకుంటే, ఈ కార్యక్రమానికి మీరు మీ వంతుగా మరి మీ విరాళాలు కానుకలు పంపించాలంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఈ కార్యక్రమం మీ వంతుగా మీ సహకారం అందిస్తున్నారు, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఈ సంతోషంగా ఈ కార్యక్రమం ఉందని నమ్ముచున్నాను. ఒకవేళ మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే మాకు తెలియపరచండి. మా అడ్రస్, పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాముల వీధి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ అడ్రస్కి మీ యొక్క ఆ ప్రార్థన అవసరతలు మరి మాకు పంపించగలరు, దేవునికే మహిమ కలుగునుగాక. అలాగే నా ఫోన్ నెంబర్, మీరు ఫోన్ కాల్ చేసి మాట్లాడాలనుకుంటే నా పర్సనల్ ఫోన్ నెంబర్, నా నెంబరే మీకు ఇస్తున్నాను అందరికీ, 9703467777. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే నా చాలామంది పాస్టర్ గారితో మాట్లాడాలని ఆసక్తి ఉంటుంది కనుక నా నెంబరు ఎవరికి ఇవ్వటలేదు. నా నెంబరు మీకు మీ అందరికీ ఇస్తున్నాను. ఇలా తేరేవాళ్ళు నా ఫోన్ వేరే వాళ్ళు లిఫ్ట్ చేయరు, మీరు చేయండి, డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది ఫోన్ చేసి పాస్టర్ గారు ఏమైనా మాట్లాడుతుంది అంటారు కాబట్టి, మరి యొక్క నేను వర్తమానం నేను ఇస్తున్నాను కాబట్టి నేనే మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. మీరు ఏ సమయమైనా కాల్ చేయొచ్చండి. మీకోసం నేను నా ప్రార్థనా బృందం రెడీగా ఉన్నాం. ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తాం. మీరు తప్పకుండా ఆ మీ యొక్క ప్రార్థన వస్తువు పంపించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మరిన్ని మా వర్తమానం వినాలంటే మా యూట్యూబ్ ఛానల్లో మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా మెసేజ్లు అన్నీ వస్తాయి. మీరు ఆ వర్తమానాలు వినండి, అలాగే ఆ బెల్ నొక్కండి, ఆ మరి సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి మహిమ అనేక మంది షేర్ చేయండి. ఇది యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా వర్తమానాలను వస్తాయి కానీ వినండి, అనేక మందికి వినిపించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆమేన్.